సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సంస్థర్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు ఉన్నారు మాట్లాడటం నమస్కారం జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ్మ గవర్నమెంట్ జాబ్ చాలా మందికి కళ గవర్నమెంట్ జాబ్ మనం కొట్టాలి ఖచ్చితంగా అంటే ఒక సెక్యూర్ లైఫ్ అంతా సెక్యూరిటీ ఉంటుంది సెక్యూర్ గా లైఫ్ వెళ్తుంది అని గవర్నమెంట్ జాబ్ లో కొట్టడమే కాదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించాలన్న థాట్ కూడా ఉండాలి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే నేనైనా అప్పటి నేనైనప్పటికీ అట్లా చేయలేను బట్ దెన్ గవర్నమెంట్ లో నిజంగా చదువుకుంటే చదువుకునే పిల్లలు ఎక్కడే చదువుతారు ఏమంటారండి అంతేనా అండి హండ్రెడ్ పర్సెంట్ మేధావులు అందరూ అక్కడ నుంచి వచ్చినాం వాళ్ళు ఎగ్జాక్ట్లీ బట్ ప్రాక్టికల్ గా అది సాధ్యపడదు అనటం చాలా ఈజీ నాకు తెలుసు నోటి మాట అనటం చాలా ఈజీ నేను కూడా చేయలేనది గవర్నమెంట్ జాబ్ కూడా లేండి రైట్ అండి ఐ థింక్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ఎలాంటి రెమెడీస్ని ఫాలో చేస్తే గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు ఒకవేళ నిజంగానే రెమెడీస్ కనుక ఫాలో చేస్తే కొడితే చాట్లో ఉంటుంది అని అంటారు కదా మన బర్త్ చాట్లో కనుక ఉంటేనే మన గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని అంటారు దీన్ని ఎలా సమన్వయం చేసుకోవచ్చు చెప్తారా తప్పకుండా అండి అయితే ఇది మీరు అడిగిన ప్రశ్నకి చాటుతోనే నేను చెప్తాను మొదట తర్వాత రెమెడీ చెప్తాను అయితే ఇప్పుడు ఏదైనా మీరు అన్నట్టు గవర్నమెంట్ అంటే సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు వాళ్ళ జన్మజాతకంలో కనుక దశమాధిపతి బలంగా ఉన్నా ఇప్పుడు డైరెక్షనల్ స్ట్రెంత్ అంటారండి దిగ్బలం అంటారు ఈ దిగ్బలం ఏంటంటే ఇప్పుడు గురు భగవానుడికి లగ్నంలో దిగ్బలం ఉంటుంది బుధ భగవానుడికి లగ్నంలో దిగ్బలం ఉంటుంది శనీశ్వరుడికి సప్తమ స్థానం దిగ్బల స్థానం ఆయనకి చాలా దిగ్బలంతో ఉంటాడు ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ పరిపూర్ణ ఆయువు ఇస్తాడు సప్తమ స్థానంలో ఉంటే దేనికి ఆయువుని ఇస్తున్నాడు వాళ్ళ వైవాహిక జీవితానికి ఆయువునిస్తాడు వాళ్ళ వ్యాపారస్తులు వ్యాపార జీవితానికి వాటికి ఆయువు ఏంటండి అని మీకు అనుమానం రావచ్చు ఇప్పుడు లాంగ్ వెటి మ్యారిటల్ లైఫ్ లాంగ్ వెటి చూడాలి ఇప్పుడు వీళ్ళిద్దరు దంపతులకు ఎంతకాలం కలిసి ట్రావెల్ చేస్తారు ఒకటే స్పౌస్ తోటే అది లాంగ్ వెటి అండి దాన్ని ఆయన ఇస్తాడనమాట దాంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాడనమాట ఇలాగా మనకి పదవ స్థానంలో దశవ స్థానంలో సూర్యనారాయణమూర్తి మరియు మంగళుడు దిక్ బలం ఉంటుందండి డైరెక్షన్ స్ట్రెంత్ చాలా బాగా ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే మనకి ఏ యోగం చూడాలన్నా లగ్న బలం చంద్రబలం చూడాలి ఆ రెండు ఒకవేళ గా ఉంటే వాటిని పెంపొందించుకోవాలి పెంపొందించుకుంటే ఈ యోగాలు యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు కొంతమందికి సూర్యనారాయణ మూర్తి దశమ స్థానంలోనే ఉన్నారనుకోండి ఇంకొక డిక్టమ్ ఏంటంటే సూర్యనారాయణ మూర్తి దశమ స్థానంలో ఉంటే వాళ్ళు రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తారండి అది కా భగ అదృష్టవశాత్తు అది సింహరాశి అయ్యిందే అనుకోండి దశమ స్థానం ఇక వాళ్ళు రాజకీయాల్లో ఖచ్చితంగా మంచి పదవిని అధిర్వహిస్తారండి అదే ఉంటుంది లేకపోతే వాళ్ళు ఉన్న ఉన్న స్థానంలో మంచి ఉద్యోగం మంచి క్యాడర్కి వాళ్ళు వెళ్తారండి బ్యూ అయితే ఇప్పుడు ఈ ఈ రెమెడీస్ తోటి ఇప్పుడు మనకి దశమ స్థానం బాగా ఉంటే గవర్నమెంట్ ఉద్యోగమే రావాలని నెసెసరీగా ఉండదండి వాళ్ళు ఏ ఉద్యోగం చేసినా అయితే అది గవర్నమెంట్ కంటే వంద ఎక్కువ బలం ఉంటుందండి ఇప్పుడు కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా నేను చాలా మంది అని చెప్పాను అవునండి అయితే అదేంటంటే గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా ఏదని కాదు ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రశాంతంగా చేసుకున్నామా సెక్యూర్డ్ గా ఉన్నామా లేదా అది మనకి కౌంట్ అవుతుంది ఎప్పుడైతే సూర్యనారాయణ మూర్తి బలం ఉంటుందో అంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం లేదంటే తత్తుల్యమైన ఉద్యోగం దొరుకుతుంది అంటే వీళ్ళంతటి వీళ్ళు వెళ్లడమే గానీ వాళ్ళు తీసేరు ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ కావాలనుకుంటారు మనకు కోపం వచ్చినా వాళ్ళ కోపం వచ్చినా మన ఉద్యోగానికి ఉండదు ప్రైవేట్ లో అలా ఉండదు కదా వాళ్ళ కోపం వచ్చినా వీళ్ళే వెళ్ళాలి వీళ్ళ కోపం వచ్చినా వాళ్ళే వెళ్ళాలి సో ఆ పాయింట్ అక్కడ ఉండదండి అంటే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిడ్ సెక్యూర్డ్ గా ఉంటుందండి అయితేనండి ఇప్పుడు మీరు అన్నట్టుగా పదో స్థానంలో బలంగా లేదు ఒకవేళ ఈ రెమెడీస్ ఫాలో చేస్తే మరి ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటుందండి దశమ స్థానాన్ని వాయువు ఇచ్చిన వాళ్ళు అవుతారు యాక్టివేట్ వాళ్ళు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి ఉండకుండా అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రైట్ అండి ఏంటండి మరి గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఏం రెమెడీస్ ఫాలో చేయాలి ఆత్మకారకుడైన సూర్యనారాయణ మూర్తిని పట్టుకోవాలండి సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయాలి సూర్యనారాయణ మూర్తి అధికారులని చూ సూచిస్తాడు తండ్రిని సూచిస్తాడు పితృకారకుడు కాబట్టి తండ్రిని సూచిస్తాడు అధికారుల్ని సూచిస్తాడు కాబట్టి మనకి వృత్తి అంతా అధికారులతోటే ముడిపడి ఉంటుంది కాబట్టి ఆయనకి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి దీనికి రెండు రకాలైన పరిహారాలు ఉంటాయండి ఒక పరిహారం కొంచెం టఫ్ కానీ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి రాకపోవడం అనేది రెండిటికి అంతే కాకపోతే మొదటి రెమెడీకి మొదటి పరిహారం వచ్చే ఫలితము ఇంకా వాళ్ళకి జీవితంలో ఉద్యోగ విషయంలో ఎలాంటి ఒడిదొడుకులు ఉండవు అయితే అది గవర్నమెంట్ జాబ్ అనే కాదు చేస్తున్నాడు ఎస్ అండి ఏదైనా కూడా అందరికీ వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది బ్యూటిఫుల్ అండి అందరికీ ఏంటండి టఫ్ అన్నారు ఇంకా మాకు క్యూరియాసిటీ పెరిగిపోయింది ఏంట రెమిడి అని చెప్తారా ఇప్పుడు మిరప గింజలు మిరప గింజలు ఎర్రటి మిరపకాయలు ఉంటాయి చూసారా వాటిలో మిర ఎండుమిర్చి అంటాం ఎండుమిరపకాయలు నుంచి తీసిన గింజలు అవి కొన్ని సేకరించి పక్కన పెట్టుకోవాలండి ఈ రెమెడీ నలభై ఒక్క రోజులు చేయాలి చెయ్యాలి నలభై ఒక్క రోజులు అంటే సూర్యోదయం ఎప్పుడు వస్తే అప్పుడు ఇప్పుడు ఒక్కొక్క రోజు మనకి ఇప్పుడు సూర్యోదయం ఏడింటికి అవుతా ఉంటాయి ఆరింటికి అయ్యే సమయాలు ఉంటాయి ఐదున్నరకు అయ్యే పోను పోను ఎండాకాలం వస్తే ఐదున్నర కూడా సూర్యోదయం అవుతుంది ఎగ్జాక్ట్ గా పంచంగంలో సూర్యోదయం ఎప్పుడు అవుతుందో ఆ సమయంలో ప్రతి రోజు ఒక రాగి చెంబు గా సొట్టలు ఉండకూడదు ఆ రాగి చెంబు తీసుకొని అంటే గా ఉండాలి ఇప్పుడు వీలుంటే కొత్తది కొనుక్కుంటే మంచిది అంటే కొత్తది ఎలా ఉంటుందో అలా ఉండాలి అదేమి డామేజ్ అవ్వకుండా ఉండాలి పైగా నల్లగా మార్కలు లేకుండా ఉండాలి నీట్ గా ఉండాలండి అదే అప్పుడు కొన్నదైతే మనకి ఎంత చక్కగా ఉంటుందో అంటే ఇక్కడ మనము ఆయనకి అర్గ్యం ఇస్తాం కదా ఎందుకు అర్ఘ్యం ఇస్తామో మనము దీనికి కూడా ఒక పురాణ కథ ఉందండి సూర్యనారాయణ మూర్తి ఉదయిస్తూ ఉంటే అంటే రాక్షసులు వెళ్ళి బ్రహ్మదేవుడు అంటే తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ఆ వాళ్ళకి వరం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన వరం ఏంటంటే సూర్యుడు ఉదయించేటప్పుడు విపరీతమైన తోటే ఉదయిస్తాడు ఆయన ఆ శక్తిని అంతా మేము తినేసేయాలి ఆ శక్తి అంతా మాకే రావాలి అని చెప్పి వరం కోరుకుంటాడు వరం కోరుకుంటే అంటే ఆయన ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు చాలా శక్తి ఉంటుంది అంటే ఆయనలోంచి రిలీజ్ అయ్యే కిరణాలు ప్రాణవాయువులు ఆ ఉషా కిరణాలు మనకి జీవాన్ని నింపుతాయి అండి అంత ప్రాణవాయువు వాటిని తినేసేస్తా వీళ్ళే తీసేసుకొని ఇంకా జనులకి రానియకుండా ఆ వాళ్ళు వరం తీసుకుంటారు అనమాట అయితే దానికి ప్రతిగా మరి వీళ్ళకి వరం ఇచ్చినప్పుడు మరి జనులందరికీ ఆ బలం కావాలి సూర్యనారాయణ మూర్తి కూడా బలం కావాలి అలా వాళ్ళు లాగేసుకున్నప్పుడు ఆయన శక్తి ఇది అవ్వకుండా ఎవరెవరైతే త్రిసంజల్లో ఆర్గ్య ప్రధానం చేస్తారు సూర్యనారాయణ మూర్తికి మనం బలం ఇచ్చిన వాళ్ళం ఓహో అందుకని ఆయనకి బలం ఇస్తే మన జీవితంలో ఆయన లోటుపాట్లు రాకుండా చూసుకుంటాడు అంటే ఆ రాక్షసుని మనం ప్రతిఘటించడం అనమాట ఆయన తరఫున ఎందుకంటే ఆయన ధర్మం ఏంటి జనులందరినీ ఉద్ధరించడం ఆయన కొరకు ఆయన పోరాడాడు అందువల్ల ఆయన వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు శక్తి లాక్కుంటున్నప్పుడు ఆ శక్తిని ఇవ్వాల్సిన బాధ్యత ధర్మం మనకు బ్యూటిఫుల్ అందుకే త్రిసంజల్లో అర్ఘ్య ప్రధానం అని చెప్తారు అయితే ఈ అర్ఘ్య ప్రధానం ఎలా చేయాలి అందుకని ఇప్పుడు మనం అవి అంటే ఆయనకి మనం నీళ్ళు అనమాట ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నట్టు బాగా దాహం కల వాళ్ళకి నీళ్ళు ఎలా జీవం కోసం అందువల్ల ఆ సొట్టలబడి ఇప్పుడు మనం కంచం కావచ్చు ఏదైనా టక్ టక్ సౌండ్ వస్తే తిన్నాం కదండి వస్తే మరకలు ఉన్న గ్లాసుల్లో ఇవ్వాలి అందువల్ల అది పవర్ తక్కువకుండా చూసుకోవాలి ప్రతిరోజు సూర్యోదయం సమయంలో సూర్యాష్టకం చదువుకొని ఆదిదేవ నమస్తభ్యం అమ్మ ప్రసిధర భాస్కర దివాకర నమస్తభ్యం ప్రభాకర నమస్తే స్టార్ట్ అవుతుంది కదా ఆ చదువుకొని అర్గ్యం ఇచ్చేసేసి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా ఇవ్వాలండి ఇన్ కేసు ఒకవేళ ఆడవాళ్ళు అయితే కనుక ఆ ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ అయ్యాక స్టార్ట్ చేయడం మంచిది ఎవరికి సెకండ్ ఆబ్సెంట్ మంచిది కాదండి ద్వితీయ విఘ్నం ఏ పనికైనా నేచర్ నుంచి భంగం అని చెప్పి మనకు ఒక ఇండికేషన్ అందువల్ల సెకండ్ ఆబ్సెంట్ ద్వితీయ విఘ్నం కలగకుండానే చూసుకోవాలి అందువల్ల లేకుండా చూసుకొని చేస్తే మంచిది మధ్యలో వస్తుంది కాబట్టి పర్వాలేదు రోజు కానీ సూర్యోదయం సమయంలోనే చేయాలి ఒకసారి రోజుకొకసారి రోజుకొక్కసారి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చేయాలి నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గింజలు పెట్టుకోవాలి నలభై ఒక్క గింజలు పెట్టుకోవాలి ఒక్క గింజ తగ్గకూడదు పెరగకూడదు పెరగకూడదు పెరగకుండా పెట్టుకోవాలి రైట్ అండి అలాగే ఏ రోజు మొదలు పెట్టచ్చండి ఈ ప్రక్రియని వేదిక క్యాలెండర్ మనకి స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి ఆదివారం నుంచే మొదలు ఆదివారం అని పర్లేదు ఒకవేళ కనుక వీళ్ళకి కొంచెం ఆగగలుగుతాము సహనం ఉంది అనుకుంటే కనుక పౌర్ణం ఉంది వచ్చే ఆదివారం కృష్ణపక్షాన్ని శుక్లపక్షాన్ని వచ్చే ఆదివారం అయితే ఇంకా మంచిదండి రేషంగా ఉంటుందండి ఎటు సూతకంలో ఉన్న వాళ్ళి పరికం చేసుకోవచ్చు చేయకూడదు చేయకూడదండి ఆ వన్ ఇయర్ ఆగవలసి ఆగల్ సో అలా ఫార్టీ అయితే వాళ్ళు సూర్య నమస్కారం చేసుకోవచ్చు ప్రతిరోజు నమస్కారాస్కర అంటాం కదా ప్రతిరోజు లేచి సూర్యోదయ సమయంలో స్నానం చేసి నమస్కారం చేసుకున్న తత్తుల మన ఫలితం వస్తుందండి ఓకే అయితే లేచిన వెంటనే చేయకూడదా స్వామికి ధర్నం ధనం పెట్టుకోకూడదా పెట్టుకోవచ్చు లేచిన వెంటనే పెట్టుకోవచ్చు కథ స్నానం చేస్తే ఇంకా మంచిది పెట్టుకోకూడదని ఏం లేదండి పెట్టుకోవచ్చు అసలు నిద్ర లేవంగానే మనం సూర్యుని చూడగలగడం సూర్యోదయాన్ని చూడగలగడం ఒక లక్ష్మి కటాక్షం అన్ని ఇవన్నీ మనకి నిజమైన లక్ష్మీ కటాక్షాన్ని మన జీవితంలో కలగజేస్తాం చేయొచ్చు అంటే నాకు అదే అలవాటు లేవగానే ఫస్ట్ సూర్యనారాయణ దండం పెట్టుకోవడం భూమాతకి దండం పెట్టుకోవడం ఇదే అలవాటు చక్కగా పెట్టుకోవడం అంటే మనకి శకున శాస్త్రంలో ఉన్నది ఏంటంటే ఉదయం లేవంగానే అంటే ఎవరు ముఖం చూడకుండా స్నానం చేసి అయినా సరే స్నానం చేయకపోయినా అయినా సరే ఆ సూర్యనారాయణ మూర్తి ముఖం చూస్తే అది లక్ష్మీ కటాక్షానికి మనని దగ్గరికి చేస్తాం చాలా మంచి చాలా ఉన్నాయి నిజంగా సో గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అవ్వచ్చు ప్రైవేట్ అయినా సెక్యూర్డ్ సెక్యూర్డ్ లైఫ్ అండి మనకి ఒక ట్యాగ్ లో సెక్యూర్డ్ లైఫ్ అది ఎక్కడైనా సరే ఇంకా మరీ క్లీన్ గా ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తున్నాడు అమృత తుల్యం అనే చెప్పొచ్చు ఇంకా అక్కడ నుంచి వాళ్ళ లైఫ్ క్యాడర్స్ మారుతూనే ఉంటుందండి ఇంకా గవర్నమెంట్ నుంచి వాళ్ళు బయటకు రావాల్సిన అవసరం వాళ్ళకి రాదు ఎందుకు ఇక్కడే అమృత ఉన్నప్పుడు విషం జోలి ఎందుకు వెళ్ళాలి అయితే పిల్లలకు కోసం తల్లిదండ్రులు చేయొచ్చా ఈ ప్రక్రియని ఆ కాకపోతే ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళందరూ కూడా మెచ్యూర్డ్ ఉంటారు కదా అంటే వాళ్ళు చేసుకోగలిగే విధులు ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తేనే మంచిది ఇది ఎప్పుడంటే రోగ్రస్తులకి లేతే పసిపిల్లలు అప్పుడు అప్పుడు వాళ్ళు చేస్తే సరిపోతుంది కాకపోతే ఒక కండిషన్ లో ఉండే ఇప్పుడు పిల్లలు చెయ్యరు వాళ్ళ మాట వినరు కానీ బాధపడే తల్లిదండ్రులు ఉంటారు అలాగని పిల్లల్ని చూస్తూ చూస్తూ వదిలేయలేరు అప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని చేయడం ఎలాంటి తప్పు ఇంకొక సమస్య ఏంటంటే పొద్దున్నే లేవరు అందుకే అందుకే నేను సో అలాంటి పక్షంలో తల్లి పక్షంలో తల్లిదండ్రులు చేయొచ్చండి కాకపోతే వీళ్ళ కోసం చేస్తున్నాం అని చెప్పి మనసులో అనుకొని చేస్తే అది ఫలిస్తుంది రైట్ అండి అయితే ఇంకొక రెమెడీ కూడా ఉంది అన్నారు కదా దాని నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ